Welcome to Alladi Publications. This is Dr. Alladi Anjaya. ఈరోజు మనం ప్రధానంగా ఈకానమీ టెస్ట్ సిరీస్ సంబంధించి, టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాము. ఇది ఒక వినూత్నంగా చేపడుతున్న కార్యక్రమం అండి. అభ్యర్థులు చాలా వరకు ఎక్కువ కన్ఫ్యూజ్కి గురవుతున్నారు. అలాంటి వాటిని రెక్టిఫై చేయడం కోసమని వెరీ సింపుల్ వేలో కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల సబ్జెక్ట్ పైన కమెండింగ్ పెంచుకోవడము, అదేవిధంగా క్వశ్చన్ తరహా ఏ విధంగా ఉంటుందో ముందుగానే పసిగట్టడము, ఏ రకంగా క్వశ్చన్ వచ్చిన దానికి ప్రాపర్ వేలో ఆన్సర్ను ఐడెంటిఫై చేసే కెపాసిటీని పెంచడము, ఇవన్నీ కూడా మన యొక్క టెస్ట్ సిరీస్లోను మరియు టెస్ట్ సిరీస్ తర్వాత ఇలా వీడియో అనాలసిస్లోను మీకు అందించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఇందులో మనం ఈరోజు ఒక టాపిక్ తీసుకున్నాము. ఇందులోంచి ఒక 10 క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రెగ్యులర్ మన టెస్ట్ సిరీస్ కమ్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్లో డీటెయిల్డ్గా నేను కోర్సు సంబంధించిన మొత్తం మీకు డీటెయిల్డ్గా మీకు ప్రింట్అవుట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనం ముందుకెళ్తున్నాము. నెక్స్ట్ వీక్లీ 2 డేస్ మన ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి టాపిక్, ఏ టాపిక్ మిస్ అవ్వకుండా ప్రతి టాపిక్ పైన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటి మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఈరోజు ఇస్తున్న తరహాలో ఉంటుంది. ఫైనల్గా ఆల్ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా, ఒక 5 గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, వాటికి సంబంధించిన సమాచారం కోసం మనం ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క టాపిక్ను డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలలో కనిపించే నిరుద్యోగిత ఏమిటి? అభివృద్ధి చెందిన దేశాలలో కనిపించే నిరుద్యోగిత అంటే విచ్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ సీన్ ఇన్ డెవలప్డ్ ఈకానమీస్. అంటే ఇక్కడ ప్రధానంగా అభ్యర్థి ఈ క్వశ్చన్ చూడగానే అభ్యర్థి మైండ్లోకి ఏం రావాలంటే, డెవలప్డ్ ఈకానమీస్లో ఉండే అన్ఎంప్లాయ్మెంట్స్ అండ్ టైప్స్ తెలిసి ఉండాలి. హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్ ఇన్ డెవలప్డ్ ఈకానమీస్ అనేది తెలిసి ఉండాలి. అది తెలియగానే వెంటనే అభ్యర్థి ఆన్సర్ పట్టేసుకుంటాడు. అసలు నీడ్ నాట్ దీస్ ఆప్షన్స్, ఆప్షన్స్తో సంబంధం లేకుండా ఐడెంటిఫై చేసే కెపాసిటీ పెరుగుతుంది. ఒక్కసారి మనం చూద్దాం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే నిరుద్యోగిత ప్రధానంగా 3 రకాలు కనబడుతుంది. 1 చక్రీయ నిరుద్యోగిత, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ తెలుగులో అయితే చక్రీయ నిరుద్యోగిత 1. 2 సంక్లిష్ట నిరుద్యోగిత, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే సంక్లిష్ట నిరుద్యోగిత. మరొకటి నిస్వచ్ఛంద నిరుద్యోగిత, ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అని ఉంటుంది. నిస్వచ్ఛంద నిరుద్యోగిత, ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. ప్రధానంగా ఆ 3 ఇవి రెండు చాలా ప్రధానమైనవి. ఇక్కడ డెవలప్డ్ ఈకానమీస్లో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, క్వశ్చన్లు ఏమిచ్చాడు? అభివృద్ధి చెందిన దేశాలలో కనిపించే నిరుద్యోగిత. ఇందులో ఫస్ట్ చక్రీయ నిరుద్యోగిత ఉంటుంది, రైట్ ఆన్సర్ ఇది, రైట్, ఇది ఫస్ట్ రైట్. బట్ ఋతు సంబంధ నిరుద్యోగిత ఉండదు, ఇది రాంగ్ ఆన్సర్. సో 1 రైట్, 2 రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో సంక్లిష్ట నిరుద్యోగిత, రైట్, సంక్లిష్ట ఉన్నది. కానీ ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ప్రచ్ఛన్న నిరుద్యోగిత, దిస్ ఈజ్ రాంగ్. అంటే ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేసే ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాలు మనం అధ్యయనం చేసినట్లయితే ఎగ్జామ్లో బిట్టు మిస్ అవ్వదండి. ప్రధానంగా నేను మీకు ఆల్రెడీ తెలుసు, 1984 నుంచి 2020 వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్ పేపర్లోని, అంటే గతంలో నిర్వహించిన పరీక్షలలోని ఎకానమీ బిట్స్ అన్ని తీసుకొని ఒక 4200 బిట్లు మీకు ప్రీవియస్ బిట్స్ పేరుతో రూపొందించాను. ఇవన్నీ రూపొందించడం వల్ల ఏమైపోయిందంటే, నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఎగ్జామినర్ క్వశ్చన్ ఏ విధంగా సంధిస్తున్నాడు, ఎక్కడ కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నాడు అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. అదే కోణంలో నేను మీకు ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాను. దీంతోపాటు సుమారు ఒక 200 వరకు నేను వీడియోస్, మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇస్తాను. మ్యాక్సిమం అండి మన బుక్ చదువుకొని క్లాసెస్ లైన్ టు లైన్ వినేసి ఈ ప్రాక్టీస్ సెషన్ చేసినట్లయితే మ్యాక్సిమం ఇంకా మీకు ఎగ్జామ్ బిట్ మిస్ అయ్యే అవకాశం ఉండదు.
ఈజీగా 120+ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మూడవది ఋతు సంబంధమైన నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. చూడండి, ఋతు సంబంధ డెవలప్డ్ ఎకానమీస్లో ఉండదు, ప్రచ్ఛన్న నిరుద్యోగిత కూడా డెవలప్డ్ ఎకానమీస్లో ఉండదు. మరి లాస్ట్ వన్ చక్రీయ నిరుద్యోగిత, సంక్లిష్ట నిరుద్యోగిత. డి, ఆప్షన్ డి, డి మాత్రమే సరైనది. ఇలా చేసిన తర్వాత అభ్యర్థులు ఏం చేయాలంటే వీటి మీద నాలెడ్జ్ని కూడా ఐడెంటిఫై చేయడం ట్రై చేయాలి, నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి వాటిపైన. అసలు చక్రీయ నిరుద్యోగిత అంటే ఏమిటి, దాని మీద మనకు నాలెడ్జ్ రావాలి. ఇది ఎలా వస్తుంది, చిన్న చిన్న పాయింట్ అని మనం క్యాచ్ చేయాలి. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, చక్రీయ నిరుద్యోగం అంటే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే జనరల్గా ఇలా అభివృద్ధి చెందిన దేశాలలో ఇలా వ్యాపార చక్రాల ప్రభావం ఉంటుంది. ఈ వ్యాపార చక్రాల ప్రభావం వలన ఏర్పడే నిరుద్యోగిత. ఇందులో ఇది ఆర్థిక మాంద్య దశ, ఆర్థిక మాంద్య దశ. దీన్ని మనం రిసెషన్ స్టేజ్ అంటాము, రిసెషన్ స్టేజ్ అంటాము. ఇది రివైవల్ స్టేజ్ అంటాము, దీన్ని పీక్స్ బూమ్ అని పిలుస్తుంటాము. ఇలా ఆ దశలన్నీ మనకు తెలిసినట్లయితే మనం ఆటోమేటిక్గా ఆన్సర్ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క సందర్భంలో ఏర్పడే నిరుద్యోగిత వ్యాపార చక్రాలు అంటారు. ప్రధానంగా ఆర్థిక మాంద్యంలో దీని యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఉంది. హై ఇంటెన్సిటీ ఇన్ ఎకనామిక్ డిప్రెషన్ పీరియడ్ దిస్ అక్కర్స్. దిస్ మీన్స్ హియర్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అక్కర్స్ డ్యూ టు బిజినెస్ సైకిల్స్ ఆర్ ట్రేడ్ సైకిల్స్. ఇగో ఇది మనకు తెలిసి ఉండాలి. దెన్ నెక్స్ట్ ఏంటి, సంక్లిష్ట నిరుద్యోగిత. దిస్ ఇస్ కాల్డ్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, సంక్లిష్ట నిరుద్యోగిత. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే జనరల్గా ఒక రంగం నుంచి మరొక రంగానికి మారటం వలన, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలకు మారటం వలన, ఒక పరిశ్రమ నుంచి మరొక పరిశ్రమకి, ఒక రంగం నుంచి మరొక రంగానికి, ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, వెనుకబడిన ప్రాంతం నుంచి అడ్వాన్స్డ్ ఏరియాకి, ఇలా షిఫ్ట్ అవ్వడం వలన కొద్ది కాలం పాటు ఖాళీగా ఉంటారు. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. బట్ దిస్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ టెంపరరీ అన్ఎంప్లాయ్మెంట్, దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్, దిస్ ఈజ్ టెంపరరీ అన్ఎంప్లాయ్మెంట్. అది తెలియాలి అంటే మనం ఇంకా మన కోర్సులో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మన టెస్ట్ సిరీస్ వరకు మాత్రమే చూద్దామండి. ఇగో ఇలా రైట్ ఆన్సర్ ఏదంటే ఇది రైట్ ఆన్సర్. అభ్యర్థులు చాలా తెలివిగా తేలిగ్గా గుర్తించే విధానాన్ని ఎంపిక చేసుకోండి. సెకండ్, ఈ క్రింది వాణిలో సరి అయిన జతను ఎంపిక చేయండి. అసలు మీరు ఇలాంటివండి, జస్ట్ ఇందాక చూసిన ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇలా నెక్స్ట్ ఈ విధంగా మ్యాచ్ ది ఫాలోయింగ్స్ లాగా ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండి ఎన్నంటే ఒక కనీసం ఒక 2000-2500 ఇలాంటివి చేస్తే సబ్జెక్ట్ ఫుల్ గ్రిప్ వస్తుంది. కానీ అది చేసినాక పాపం ఎకనామిక్స్ దానికి రైట్ ఆన్సర్ ఏదో తెలుసుకోవాలండి. అది లేకపోతే చాలా కష్టం, రైట్ ఆన్సర్ ఎందుకు కూడా తెలుసుకోవాలి. అందుకే నేను ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను. చాలామంది ఎవరితో అడుగుతున్నారు సార్ ఇలా చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అంటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. ఇది డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్, చక్రీయ నిరుద్యోగిత అంటే ఏమిటి, వాట్ ఈస్ మెంట్ బై సైక్లికల్ అన్ఎంప్ దిస్ ఇస్ కాల్డ్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి అంటే జస్ట్ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, వ్యాపార చక్రాల వలన ఏర్పడేది. ఇట్ అక్కర్స్ డ్యూ టు బిజినెస్ సైకిల్స్ ఆర్ ట్రేడ్ సైకిల్స్ ఇన్ పర్టికులర్ ఇన్ డెవలప్డ్ ఎకానమీస్. ఇట్ ఎక్స్టెండ్స్ స్లోలీ టు డెవలపింగ్ ఎకానమీస్ అండ్ బ్యాక్వర్డ్ ఎకానమీస్ ఆల్సో. ఇది ప్రధానంగా ఎక్కడ, అభివృద్ధి చెందిన దేశాల్లో సంభవించి మెల్లమెల్లగా అన్ని దేశాలకు విస్తరిస్తుంది. ఎందుకంటే బిజినెస్ సైకిల్స్ ట్రేడ్ సైకిల్ వల్ల సంభవించే ఏదైనా కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరణలోకి గురి అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే దీన్ని మనం డిస్గాయిజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే, డిస్గాయిజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అవసరానికంటే మించి వ్యక్తులు పనిచేస్తారు. అవసరం 10 మంది అవసరం అనుకుంటే 11 మంది పనిచేస్తారు. ఈ 10 మంది వల్ల వచ్చే ఉత్పత్తి 100 క్వింటాలే, 11 మంది వల్ల వచ్చే ఉత్పత్తి 100 క్వింటాలే. సో అవుట్పుట్ ఎంత వచ్చింది అడిషనల్ కంటే, అడిషనల్గా వచ్చిన అవుట్పుట్ 0, 100-100. అడిషనల్గా ఎంతమంది పనిచేస్తారు, ఒక్కడు అడిషనల్గా పనిచేస్తారు. ఒక్కరు అడిషనల్గా పనిచేస్తే వచ్చిన ఉత్పత్తి 0. దీన్ని టెక్నికల్గా మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎ లేబర్ ఈజ్ 0 అంటారు. మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎ లేబర్ ఈజ్ 0. దిస్ లేబర్ ఈజ్ నోన్ యాజ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్. ఇగో ఇది టెక్నికల్గా అనమాట. ప్రచ్ఛన్న నిరుద్యోగితం అంటే చూడండి, ఇక్కడ ఉపాంత శ్రామికుని ఉత్పాదకత శూన్యంగా ఉంటుంది. మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ యర్ లేబర్ ఈజ్ 0. ఎగ్జాక్ట్ అనమాట, ఎగ్జాక్ట్ అని ఒక మీనింగ్ తెలిసి ఉండాలి, సబ్జెక్ట్ యొక్క డెప్త్ తెలిసి ఉండాలి,
అలా చూడగానే మనం ఆన్సర్ను ఐడెంటిఫై చేసే కెపాసిటీ ఏర్పడుతుంది. నెక్స్ట్ వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత. వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత అంటే ఇకానమీలో వివిధ రకాలైన సమస్యలు ఉంటాయి. అందులో జనాభా అనేది ఒక సమస్య. జనాభా పెరగటం వలన శ్రామిక సప్లై పెరుగుతుంది. ఇలా శ్రామికుల యొక్క సప్లై ఎక్కువగా ఉండటం వలన ఏర్పడే నిరుద్యోగిత. శ్రామిక సప్లై ఉంది, ఇఫ్ లేబర్ ఫోర్స్ ఈజ్ ఇంక్రీజింగ్ గ్రాడ్యువల్లీ దట్ లీడ్స్ టు అన్ఎంప్లాయ్మెంట్. సచ్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత, శ్రామికుల సప్లై ఎక్కువగా ఉంటుంది, దానివల్ల నిరుద్యోగిత ఏర్పడుతుంది. దెన్ నెక్స్ట్ వన్ అల్ప నిరుద్యోగిత అంటే ఎంప్లాయీగా ఉంటాడు బట్ అతనికి వచ్చే జీతం తక్కువ ఉంటుంది. జీతం తక్కువ ఉన్నప్పుడు అతని యొక్క జీవన ప్రమాణ స్థాయి కూడా తక్కువ ఉంటుంది. సో కనీస జీవన ప్రమాణ స్థాయి నిరుద్యోగిత కంటే తక్కువ వేతనానికి పనిచేస్తుంటారు. అక్కడ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఒక ఎంప్లాయ్ వెల్ క్వాలిఫైడ్ అండ్ దట్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ మోర్ సాలరీ ఆర్ హ్యాండ్సమ్ సాలరీ బట్ పర్సన్ ఈజ్ గెట్టింగ్ వెరీ లో లెవెల్ సాలరీ దట్ సచ్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయీస్ కాల్డ్ యాజ్ అండర్ ఎంప్లాయ్. అంటే ఒక వ్యక్తి నెలకి 100,000 రూపాయలు ఎర్న్ చేసే కెపాసిటీ ఉంది, నెలకు 100,000 రూపాయలు జీతం ఇవ్వగలగాలి. But this person is doing job at 30,000 rupees. నెలకు ఏ ఉద్యోగం లేదా నేను చేస్తున్న ఏ ఉద్యోగం లేకపోవడం వల్ల 30,000 జీతంకే పనిచేస్తున్నాడు. ఇది అతని యొక్క కనీస జీవన ప్రమాణ స్థాయి కంటే తక్కువ వేతనం అన్నమాట. ఇగో ఇలా ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది, తక్కువ స్థాయిలో పనిచేస్తాడు. ఎక్కువ జీతం పొందగలడు, తక్కువ స్థాయిలో పనిచేస్తున్నాడు. ఎక్కువ తెలివి ఉంది, తక్కువ స్థాయిలో పనిచేస్తున్నాడు. ఇలాంటి వారిని మనం అల్ప ఉద్యోగి అంటే, ఇతను నిరుద్యోగి కాదు, ఇతను ఎంప్లాయ్ బట్ ఈజ్ అండర్ ఎంప్లాయ్ నాట్ ఫుల్ ఎంప్లాయ్. ఇగో ఇలా మనకి మొత్తం మ్యాచ్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏ వచ్చేసరికి ఏ ఫోర్ ఇక్కడ ఉంది. చూద్దాం రెండిట్లో ఉంది A4, B1 రెండిట్లో ఉంది B1, C2 ఇవ ఇక్కడ దొరికిపోయింది C2, D3 ఇది అండి. దిస్ వన్ ఇస్ కరెక్ట్ అమాంగ్ దీస్ ఫోర్ ఆప్షన్స్. ఇవో ఇలా ఐడెంటిఫై చేయవచ్చు. చూడండి ఒక్కొక్క క్వశ్చన్ చదవడానికి చాలా టైం పడుతుంది. ఇది నేను శాంపుల్ కాబట్టి నేను ఇంకా అంటే మీకు ఓన్లీ రిక్వైర్ ఉన్న చెప్తున్నాను. మనం ఇంకా రెగ్యులర్ వీడియోలో ఇంకా దాని యొక్క స్థాయిని పెంచుకుంటూ వీ విల్ డిస్కస్ అలౌట్ అండి. ఎందుకంటే ఇది జస్ట్ శాంపుల్ వీడియో, సో మనం ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. నెక్స్ట్, నా అభ్యర్థులు అందరూ తెలుసు, అంటే నా దగ్గర కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు చాలామందికి నా క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాను అనేది నేను ఎగ్జాక్ట్గా ఐ విల్ ఫైండ్ ద రైట్ వే అకార్డింగ్ టు ఎగ్జామినేషన్ పాయింట్. అదే వీలో మనం ఇది ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్, వ్యవస్థాపూర్వక నిరుద్యోగితను మరొక రకంగా ఏమని పేర్కొంటారు? సాధారణంగా ఇక్కడ వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత అనే దానికి మరొక పేరు ఏముంటుంది అంటే ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. ఇలా దొరికిపోయింది ఆన్సర్. కానీ మిగతా వారిని ట్రై చేస్తాం. ఆగంతుక నిరుద్యోగిత, కనిపించని నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఇక్కడ ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగితకే ఇవన్నీ పేర్లు ఉన్నాయండి. దిస్ ఇస్ వాట్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ని మనం ఏమని పిలుస్తాం, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ని మనం ఇక్కడ కనిపించని నిరుద్యోగిత, అన్సీన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు, ఇన్విజిబుల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. కనిపించదు, బయట కనిపించదు. ఎలా అంటే, ఇప్పుడు ఒక పనిని 10 మంది, ఇందాక చెప్పాను ఒక పనిని పది మంది చేయాలి, 10 మంది అవసరం అండి. 11వ వాడు పని చేస్తున్నాడు, 11వ వాడు. 10 మందికైనా 100 క్వింటాలే, 11 మందికైనా 100 క్వింటాలే వస్తుంది. ఈ అడిషనల్ లేబర్ వలన వచ్చే ఉత్పత్తి 0, ఇందాక చెప్పాను కదా. ఇలా ఇతను కనిపించాడు, పని చేస్తూనే ఉంటాడు, కానీ ఉత్పత్తి మాత్రం 0. ఇందాక చెప్పాను మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ యర్ లేబర్ ఈజ్ 0 అని చెప్పాను కదా. ఇగో ఇది అన్నమాట. సో ఇలా ఉంటుంది అనమాట. కనిపించాడు, నిరుద్యోగిగా కనిపించాడు, ఎంప్లాయీగా ఉంటాడు, బట్ అతని వల్ల వచ్చే అవుట్పుట్ 0. ఇతన్ని ఆగంతుక నిరుద్యోగి అంటారు. ఆగంతుక, డిస్గైజ్డ్, ఇన్విజిబుల్, అన్సీన్, కనిపించాడు, మరుగున పడిన,
అలాంటి వాటిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. ఇలా మీరు చదివారు, రెండు మూడు సార్లు విన్నారు, అనాలిసిస్లో మళ్ళీ విన్నారు, ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయొచ్చు ఎగ్జామ్లో. ఓకేనా? వెరీ ఈజీ వేలో మనం వెళ్తున్నాము. ఈ క్రింది వాణిలో అల్ప ఉద్యోగితకు సంబంధించిన, సరే చూడండి, ఇలా ప్రతి ఒక్క ఉద్యోగితను తీసుకొని ప్రతి దానిని డిస్కస్ చేసినాక బిట్ ఎక్కడ మిస్ అవుతుంది, ఏ యాంగిల్లో అడిగినా కూడా మనం రైట్ ఆన్సర్ పట్టేసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ అండర్ ఎంప్లాయ్మెంట్. ఇందాక చెప్పాను అండర్ ఎంప్లాయ్, ఫుల్ ఎంప్లాయ్ కదా. అండర్ ఎంప్లాయ్ అంటే ఇతనేంది పని చేస్తున్నాడు కానీ ఇలా అండర్, తక్కువ స్థాయిలో, అల్ప స్థాయిలో, జీవన ప్రమాణ స్థాయి కంటే తక్కువ స్థాయిలో, తక్కువ వేతనం వద్ద, సాటిస్ఫై అవ్వట్లేదు, సాటిస్ఫాక్షన్ అనేది బిలో సాటిస్ఫాక్షన్లో పనిచేస్తున్నాడు. సో దట్ ఇస్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్, అల్ప ఉద్యోగం. కానీ ఉద్యోగం పనిచేస్తున్నాడు, ఈజ్ ఎంప్లాయ్, నాట్ అన్ఎంప్లాయ్. ఒకసారి క్వశ్చన్ అడిగారు, ఈ క్రింది వాణిలో నిరుద్యోగిత కానిది ఏదన్నారు, నిరుద్యోగి కానిది ఎవరు అన్నారు, అంటే అల్ప ఉద్యోగి నిరుద్యోగి కాదు, కానీ అనుకున్న స్థాయిలో మాత్రం అతను ఎంప్లాయ్ కాదు. ఇక వచ్చి ఇక్కడ ఏముంది, తన వ్యక్తి సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో పని చేయడము. చెప్పని దగ్గర స్థాయి ఇంత ఉంటుంది, బట్ ఈ తక్కువ స్థాయిలో పనిచేస్తాడు. కనీస అవసరాలు కూడా తీర్చలేని ఉపాధి, అతను జీవించాల్సిన ఆ లైఫ్ కంటే, కనీస లైఫ్ కంటే ఇంకా తక్కువ స్థాయిలో తన జీవనాన్ని కొనసాగిస్తాడు. ఋతు సంబంధ నిరుద్యోగితను కూడా అల్ప ఉద్యోగిత అంటారు. ఇది టెక్నికల్ టర్మ్ అండి. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ అండర్ ఎంప్లాయ్మెంట్. సీజనల్ అంటే సంవత్సరంలో కొద్ది కాలం పని ఉంటుంది, మిగతా అంత ఖాళీ ఉంటాడు, అలా అతనే ఉంటాడంటే అల్ప ఉద్యోగి అంటాడు. నెక్స్ట్, ఆర్థిక వ్యవస్థలో లోపాలన వలన ఈ నిరుద్యోగిత ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థలో లోపాల వలన ఏర్పడే నిరుద్యోగితను స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా నిర్మాణాత్మక నిరుద్యోగిత అంటారు. నిర్మాణాత్మక నిరుద్యోగిత లేదా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తారు, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. సో దిస్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ అమంగ్ దీస్ ఫోర్. ఇవి నాలుగు, ఈ నాలుగిట్లో ఇది రైట్, ఇది కరెక్ట్, దిస్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. సో చూడండి, ఏబీసీ ఏది ఉంటే అది ఏబీసీ. సో దిస్ వన్ ఈజ్ కరెక్ట్. నీకు ఇది ఫట్టమని తెలియాలి, అసలు ఇది కాదు అని తెలియాలి. అప్పుడు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదనమాట. ఇలా ఇది నీ మైండ్లో ఎప్పటికీ ఉంటుంది, ఒకసారి డిస్కస్ చేస్తే అది మైండ్లో ఉంటుంది. ఇక్కడ మరొక ఆప్షన్ ఏంటి అంటే, మీరు ఎన్నిసార్లైనా ఈ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు వీడియోస్ వినొచ్చు, అప్ టు అసలు మీరు రెగ్యులర్గా క్లాసెస్ వింటూ ప్రాక్టీస్ చేస్తూ, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ, మళ్ళీ వీడియో అనాలిసిస్ వినుకుంటూ వెళ్ళొచ్చు అండి. ఆన్లైన్లో వచ్చిన ఒక అడ్వాంటేజ్ ఇదని చెప్పొచ్చు. కాకపోతే ఇంటరాక్షన్ మీకు నాకు లేకపోయినా కూడా దీని ద్వారా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు వీడియో వినే అవకాశం మాత్రం ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ వినండి, నెంబర్ ఆఫ్ టైమ్ ప్రాక్టీస్ చేయండి, 120+ టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఎన్ఎస్ఎస్ఓ ప్రకారము వ్యక్తి ప్రామాణిక సంవత్సరము అనగా, దీన్ని స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్ అంటారు. స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్ తెలుగులో వ్యక్తి ప్రామాణిక సంవత్సరము, స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఏ ఇయర్ ఏమంటారు దాన్ని, వ్యక్తి ప్రామాణిక సంవత్సరం. సాధారణంగా అండి, సంవత్సర కాలంలో 273 రోజులు పనిచేస్తూ ఉండాలి, లేదా రోజుకు 8 గంటలు పనిచేస్తూ ఉంటే మీరు ఏమంటారంటే స్టాండర్డ్ పర్సన్ ఆఫ్ ఇయర్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎన్ఎస్ఎస్ఓ యొక్క డెఫినేషన్ అండి. ఇది సింపుల్ అంటే అది డెఫినేషన్ కాబట్టి నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్. డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇది 237 కాబట్టి కాదు, 327 కాబట్టి కాదు, 273 ఉంది, ఇంకా 8 అవర్స్ ఉంది, 8 అవర్స్, 8 గంటలు రోజుకు, 8 గంటలు రోజుకు, 8 గంటలు సంవత్సరంలో 273 డేస్, సంవత్సరంలో 273 రోజులు, రోజుకు 8 గంటలు పనిచేయాలి. ఇది రైట్. సో ఇది 270 రాంగ్, ఇది 6 అవర్స్ రాంగ్. సో దిస్ వన్ ఇస్ కరెక్ట్. ఇలా కూర్చోవాలి. డెఫినేషన్స్ విషయంలో ఏం చేయాలి, మన ఎగ్జాక్ట్ డెఫినేషన్ అక్యురేట్గా మనం ప్రిపేర్ అవుతుంటాం, దానికి మీనింగ్ వచ్చేసింది. ఇక్కడ అనాలిసిస్ పార్ట్ ఏమి ఉండదండి. నెక్స్ట్ సరికి నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో నిరుద్యోగుల సంఖ్యను తెలిపేది అన్నాడు, విచ్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయీస్. అంటే ఇక్కడ చూడండి, నిరుద్యోగుల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్స్ బై శ్రామిక వర్గం అంటే ఇక్కడ ఏమంటారు మనము, లేబర్ ఫోర్స్ అంటాం. లేబర్ ఫోర్స్ ఇంటూ 100, ఇది నిరుద్యోగుల సంఖ్యను తెలుపదు, ఇది నిరుద్యోగిత యొక్క శాతం తెలుపుతుంది. నిరుద్యోగుల యొక్క శాతము, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ అని లెక్కించడానికి ఈ ప్రిన్సిపల్ వాడతారు. సో ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్. శ్రామిక వర్గము, శ్రామిక జనాభా, శ్రామిక వర్గం అంటే లేబర్ ఫోర్స్
మైనస్ వర్క్ ఫోర్స్, లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్, ఇది అన్నమాట. పనిచేయడానికి 1000 మంది రెడీ ఉన్నారు, 100,000 పీపుల్ ఆర్ రెడీ టు డూ జాబ్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఎట్ ద టైమ్ ఓన్లీ 800 పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్. రిమైనింగ్ 200 పీపుల్ ఆర్ నోన్ యాజ్ అన్ఎంప్లాయ్స్, నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్స్. ఇది నిరుద్యోగుల సంఖ్యను సూచిస్తుంది. పైది నిరుద్యోగిత శాతం సూచిస్తుంది. తెలియాలి, కథం అయిపోయింది ఇంకంతే. ఇది ఇంగ్లీష్లో కూడా మనకు అర్థమైపోతుంది. ఇంకండి, శ్రామిక వర్గము బై నిరుద్యోగుల సంఖ్య, ఇది ఇక్కడ రివర్స్ రాశారు, బట్ ఇది రాంగ్ ఆన్సర్, ఇది కూడా కాదు. సో సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. మనకు దీనికి ఒక చార్ట్ ఉంటుంది, ఒక చార్ట్ మనకి రావాలి. ఆ చార్ట్ వస్తే మనం ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా మనం చేసుకోవచ్చు. ఒక్కసారి చూద్దాం ఈ చార్ట్ ఎలా ఉంటుందో. జస్ట్ ఒక్కసారి మనం ఇక్కడ పక్కన ట్రై చేద్దాం రాయడానికి. చూడండి, ఇలా మొత్తం ఒక మనం పాపులేషన్ తీసుకుంటాం, జనాభా తీసుకొని జనాభాను కేటగిరైజ్ చేస్తాం. ఎలా అని, లేబర్ ఫోర్స్ అవుట్ ఆఫ్ లేబర్ ఫోర్స్ అని చెప్తున్నాం. అవుట్ ఆఫ్ లేబర్ ఫోర్స్ అంటాము. పనిలో పాల్గొనేవారు, పని చేయడానికి అవకాశం ఉన్నవారు, పనిచేయడానికి అవకాశం, ఎలిజిబుల్ అండ్ ఏబుల్ పర్సన్స్ టు డూ జాబ్. ఎలిజిబిలిటీ ఉండాలి, ఏబిలిటీ ఉండాలి. అంటే ఎలిజిబుల్ అంటే మామూలుగా 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వారే ఉండాలి, అది ఎలిజిబిలిటీ. నెక్స్ట్ ఎబిలిటీ అంటే సామర్థ్యం, పనిచేసే సామర్థ్యం ఉండాలి. అంటే శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసిక శారీరక వైకల్యం ఉండి ఉండకూడదు. అలాంటి వారు మనకి ఇక్కడ లేబర్ ఫోర్స్లోకి రారు, అవుట్ ఆఫ్ లేబర్ ఫోర్స్లోకి వస్తారు. చిన్నపిల్లలు కూడా అవుట్ ఆఫ్ లేబర్ ఫోర్స్లోకి వస్తారు, వృద్ధులు అవుట్ ఆఫ్ లేబర్ ఫోర్స్లోకి వస్తారు. ఇక ఇలా పనిచేయగలిగిన శక్తి ఉండాలి, సామర్థ్యం ఉండాలి, అర్హత ఉండాలి. అలాంటి వారిని ఏమంటాం మనం, లేబర్ ఫోర్స్ అంటాము. ఈ లేబర్ ఫోర్స్ దిస్ ఈజ్ దీన్ని కూడా మనం డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, 2 రకాలుగా నేను చెప్తాను లేబర్ ఫోర్స్ని. ఒకటి వర్క్ ఫోర్స్, రెండవది అన్ఎంప్లాయ్స్ అంటారు. దీని వర్క్ ఫోర్స్, దీన్ని అన్ఎంప్లాయ్స్ అంటారు. ఇగో వీరు అండి, వీరు శ్రామిక జనాభా, ఇది శ్రామిక వర్గం. లేబర్ ఫోర్స్ శ్రామిక వర్గము, వర్క్ ఫోర్స్ శ్రామిక జనాభా. ఇలా ఎల్ఎఫ్ మైనస్ ఎఫ్ ఇవి తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు నిరుద్యోగుల సంఖ్య తెలుస్తుంది అన్నమాట. నిరుద్యోగుల సంఖ్య తెలుస్తుంది. ఇగో ఇలా అండి, ఇది మనకు తెలుసున్నాము ఫుల్ స్కేల్లో. నెక్స్ట్ వర్క్ ఫోర్స్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఒకటి మెయిన్ వర్కర్స్, రెండవది మార్జినల్ వర్కర్స్. దీని యాక్చువల్గా మనం మెయిన్ వర్కర్స్ అంటే యాక్చువల్గా ఏమంటారంటే, 1 సంవత్సర కాలంలో 183 రోజులు అంతకన్నా ఎక్కువ పని లభిస్తే మెయిన్ వర్కర్స్ అంటారు. ఒకవేళ 183 డేస్ కంటే తక్కువ పని లభిస్తే వారిని మార్జినల్ వర్కర్స్ అంటారు. మెయిన్ వర్కర్స్ అండ్ మార్జినల్ వర్కర్స్. ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ గెట్టింగ్ మోర్ దాన్ 183 డేస్, దట్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ మెయిన్ వర్కర్, అదర్వైజ్ మార్జినల్ వర్కర్ అని చెప్తుంటారు. ఇక ఈ చార్ట్, ఈ ఫ్లో చార్ట్ మనకు బ్రెయిన్లో ఉంటే వీ విల్ ఐడెంటిఫై రైట్ ఆన్సర్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమంగ్ దీస్ ఫోర్. దిస్ ఈజ్ అబౌట్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్స్. ఒకవేళ నిరుద్యోగుల శాతం చెప్పినప్పుడు ఇది రైట్ ఆన్సర్ అవుతుంది, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇంకా మనం ఇంకా ప్రాక్టీస్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ 7th క్వశ్చన్, ఈ కింది వానిలో పట్టణ మురికి వాడలలో నివసించే వారికి, పేదవారికి గృహాలు సామాజిక మరుగుదొడ్లు నిర్మించే కార్యక్రమం ఏమిటి అన్నాడు. ఇది దిస్ ఈజ్ వెరీ ఫేమస్ ప్రోగ్రామ్. దిస్ ప్రోగ్రామ్ ఇస్ వాంబే. ఒకసారి ఈ క్వశ్చన్ ఇలాగే అడిగారండి, ఇది గతంలో గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ అండి, ఇది అలాగే రాసి పెట్టాను. వాంబే, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, ఈ పథకం యొక్క మెయిన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, టు ప్రొవైడ్ టాయిలెట్ ఫెసిలిటీస్ టు స్లమ్ ఏరియా పీపుల్. అది ప్రధానమైన. అదే దాంతోపాటుగా ఆ స్లమ్ ఏరియాస్లో ఉండేవారికి సామూహిక మరుగుదొడ్లతో పాటు గృహాలు కూడా నిర్మించే పథకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. వాంబే పథకం, దాని పేరు వాంబే అండి. ఇందులో రిమైనింగ్ చూస్తే దిస్ వన్ ఇస్ కరెక్ట్ అండి. ఇదేంటి అంటే PMIUPEP ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ పావర్టీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్. ఒకసారి దీని అబ్రివేషన్ అడిగారు అంటే, ఇది పట్టణ ప్రాంతంలో ఉండే పేదవారి కోసం సమగ్రంగా తీసుకొచ్చిన ఒక పథకం, ప్రైమ్ మినిస్టర్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ పావర్టీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్. ఇది పేదరిక నిర్మూలన పథకం. ఇది స్కీమ్ ఫర్
అర్బన్ మైక్రో ఎంటర్ప్రైజ్, ఇది పట్టణ ప్రాంతాల కోసం ఎంటర్ప్రైజ్ సంబంధించిన మైక్రో సూక్ష్మ ఎంటర్ప్రైజెస్కు సంబంధించిన పథకము. ఇదేంటి, స్కీమ్ ఫర్ అర్బన్ వేజ్ ఎంప్లాయ్మెంట్, పట్టణ ప్రాంతాల్లో వారికి వేతన ఉపాధి పథకం. నేను ఒకసారి పథకాన్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇప్పుడు ఒక అవుట్లైన్ ఇస్తాను. మామూలుగా మనకు ఈ ఉపాధి పథకాలను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పచ్చు, ప్రధానంగా చాలా ఉంటే ప్రధానంగా ఒకటేమో స్వయం ఉపాధి పథకాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకాలు, రెండవది వేతన ఉపాధి పథకాలు, వేజ్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఈ స్వయం ఉపాధి పథకాల్లో ట్రైనింగ్స్ ఇస్తా ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్స్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు, ఏదైనా ఎంటిటీ స్టార్ట్కి అవకాశం కల్పిస్తారు, బ్యాంక్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ చేస్తే దానిమంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అంటారు. అలా కాకుండా ఏదైనా పని కల్పిస్తారు, ఆ పనికి వేతనం ఇస్తే దాని పేరు వేజ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనిపిస్తుంది. దిస్ ఈజ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, దిస్ ఈజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. మనం ఒకసారి డీటెయిల్గా మళ్ళీ చూద్దాం, ఇంకా విభిన్న రకాల పథకాలు ఉంటాయి వాటి ఒకసారి మనం చూద్దాం. సామాజిక సంక్షేమ పథకాలు కూడా ఉంటాయని ఇక చూద్దాం వాటి గురించి. నెక్స్ట్ సాపేక్ష పేదరికం నాకు సంబంధించిన క్రింది వాళ్ళు సరైనది ఏది. మనకు పేదరికం అనగానే బెస్ట్ మనకు మైండ్లోకి రావాలి, బెస్ట్ థింగ్ మైండ్లోకి రావాలి. పేదరికం అనగానే పావర్టీ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ అబ్సల్యూట్ పావర్టీ, సెకండ్ వన్ ఈజ్ రిలేటివ్ పావర్టీ. రిలేటివ్ అండ్ అబ్సల్యూట్, అబ్సల్యూట్ అండ్ రిలేటివ్. దీన్ని మనం నిరపేక్ష పేదరికం అంటారు, దీన్నేమో సాపేక్ష పేదరికం అని పిలుస్తున్నారు. నిరపేక్ష పేదరికము, సాపేక్ష పేదరికం అంటారు. సాపేక్ష నిరపేక్ష పేదరికం అంటే పేదరికాన్ని నిరపేక్ష పేదరికం అని చెప్తుంటారు. ల్యాక్ స్టేట్, లేమి స్థితి, ల్యాక్ స్టేట్, ల్యాక్ స్టేట్ అంటే లేమి స్థితి అన్నమాట. లేమి స్థితి, ఏమీ లేకపోవడం అంటే కనీసం మూడు థింగ్స్ ఉంటాయి మనకి, కూడు గూడు గుడ్డ అంటారు ఎకనామిక్స్లో, కూడు గూడు గుడ్డ, ఫుడ్ క్లాతింగ్ షెల్టర్, ఫుడ్ క్లాతింగ్ షెల్టర్. ఈ మూడు చాలా కీలకమైనవి, ఆహారము వస్త్రాలు గృహాలు. ఈ మూడు లేకపోవడం, మూడింట్లో ఏ ఒక్కటి లేకపోయినా, మూడు కానీ మూడింట్లో ఏదొకటి కానీ లేకపోతే వారిని పేదవారు అంటారు. ఆ పేదరికం అనేదే నిరపేక్ష పేదరికంగా భావిస్తూ ఉంటారు. ఏమీ లేకపోవడము, దారిద్ర్యంలో ఉండడాన్ని మనం పేదరికం అని చెప్తుంటాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కనీస అవసరాలు తీరుతాయి, ఇక్కడ మనకు కావాల్సిన అవసరాలు ఉంటాయి, ఫుడ్ క్లోతింగ్ షెల్టర్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఆ తర్వాత ఆదాయం ఎక్కువ ఉన్నవారు ఆదాయం తక్కువ ఉన్నవారితో కంపేర్ చేసుకుంటూ చెప్తే దాని పేరు సాపేక్ష పేదరికం అంటారు. అసలు ఇది రియల్గా పేదరికం కాదు, దిస్ ఇస్ నాట్ రియల్లీ పావర్టీ. ఇదే దిస్ ఈస్ కంపారిజన్ బిట్వీన్ ఇన్కమ్ గ్రూప్స్, టాప్ ఇన్కమ్ అండ్ బాటమ్ ఇన్కమ్ గ్రూప్స్ మధ్య కంపేర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ పావర్టీ అంటారు. ఇది ఆదాయ వ్యత్యాసాలను సూచిస్తుంది, ఇది ఆదాయ వ్యత్యాసాలు సూచిస్తుంది. దీన్ని సింపుల్గా పోల్చి చెప్తారు, ఆదాయము పోల్చి చెప్పడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ అన్నీ రీచ్ అవుతారు, జీవన ప్రమాణం రీచ్ అయి ఉంటుంది, జీవన ప్రమాణం రీచ్ అయి ఉంటుంది. బట్ కంపేర్ టాప్ ఇన్కమ్ గ్రూప్ అండ్ బాటమ్ ఇన్కమ్ గ్రూప్కి కంపేర్ చేస్తారు. సచ్ టైప్ ఆఫ్ పావర్టీ ఈజ్ నోన్ యాజ్ రిలేటివ్ పావర్టీ. ఒకసారి చూద్దాం, సరే అని అన్నాడు. అధిక ఆదాయం ఉన్న వారితో తక్కువ ఆదాయం ఉన్న ప్రజలు పోల్చి చెప్పుకుంటా, సింపుల్ ఆ పదం వస్తే అయిపోతుంది. కంపారిజన్ బిట్వీన్ ఇన్కమ్ గ్రూప్స్ ఆర్ అమంగ్ ఇన్కమ్ గ్రూప్స్ దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ పావర్టీ. రెండవది జీవన ప్రమాణ స్థాయిని పోల్చి చెప్పేది. చూడండి ఇక్కడ జీవన ప్రమాణ స్థాయి కూడా దాన్ని పోల్చుకుంటూ చెప్తుంటారు. కనీస అవసరాలు కూడా పొందలేని స్థితి. చూడండి కనీస అవసరాలు లేకపోతే ఏమంటారు, అబ్సల్యూట్ పావర్టీ అంటారు. సో దిస్ వన్ ఈజ్ రాంగ్ అంటే వన్ ఏ బి అనేది సరైనది. చూడండి ఏ అండ్ బి సరైనది. సో ఇక్కడ మనకు ఆన్సర్ సెకండ్ ఆన్సర్ రైట్. మరి ఇదేంటి అంటే ఇది పేదరికం అనొచ్చు, దీన్ని మనం నిరపేక్ష పేదరికం అనొచ్చు. సాపేక్ష పేదరికం అనడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఇక్కడ కనీస జీవన ప్రమాణ స్థాయి లేని పక్షంలో కనీస జీవన ప్రమాణ స్థాయి లేని పక్షంలో లభించని పక్షంలో ఏమంటే ఇది కూడా పేదరికము, ఇది కూడా నిరపేక్ష పేదరికము. జీవన ప్రమాణ స్థాయి ఉన్నది కంపేర్ చేస్తే ఇక్కడ వస్తుంది. చూడండి చిన్న చిన్న పదాల్లో తేడా. నేను ఇక మీకు రెగ్యులర్ క్లాస్ మీకు డీటెయిల్గా వెళ్దాం, ఎందుకంటే జస్ట్ ఇది ఒక జస్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ వీడియో లాగా దీన్ని మనం చేస్తున్నామండి. ఇంకా దానిలో మనం డీటెయిల్గా లైన్ టు లైన్ వెళ్దాం ఇంకా, ఎందుకంటే దట్ టేక్స్ మచ్ టైం అండి, చాలా టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకుని ఓపికతో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తే మీకు బెనిఫిట్ చాలా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఎన్ఎస్ఎస్ఓ 68 రౌండ్కు సంబంధించి క్రింది వాణిలో సరి అయినది ఏది. ఇక్కడ 68 రౌండ్, ఒకసారి నేరుగా క్వశ్చన్ అడిగారు ఏమన్నంటే ఎన్ఎస్ఎస్ఓ విడుదల చేసే నివేదిక పేరు ఏమిటన్నారు. రౌండ్స్ పేరుతో రిలీజ్ చేస్తుంది, అనేక రౌండ్స్ రిలీజ్ చేస్తుంది ఎన్ఎస్ఎస్ఓ అనేక అంశాలకు సంబంధించిన
గణాంకాలను రూపకల్పన చేస్తుంది, సర్వేలు చేస్తుంది. ఇవి చేసేవన్నీ కూడా శాంపిల్ సర్వేస్. శాంపిల్ సర్వే మనకు మామూలుగా సర్వేలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటేమో సెన్సెస్, రెండవది శాంపిల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ శాంపిల్ సర్వేలో ఈ 68th రౌండ్ ఏం చెప్తుందంటే ఎంపీసీఈ మంత్లీ పర్కాపిట కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ గ్రామాలలో 816 రూపాయలుగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఎంపీసీ మంత్లీ పర్కాపిట కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ నెలసరి తలసరి వినియోగం ఏమో పట్టణ ప్రాంతాల్లో 1000 రూపాయలుగా ప్రకటించడం జరిగింది. రెండు బోత్ ఆర్ కరెక్ట్. ఇది రోజుకు తీసుకుంటే 27.20 రూపాయలు రూరల్ వాళ్ళకి అండి, 27.20 రూపాయలు రూరల్ వాళ్ళకి. దాన్ని మనం సింపుల్గా ఒక 30తో మల్టిప్లై చేస్తే సుమారుగా 816 వస్తుంది సుమారుగా. ఇదేమో అర్బన్ ప్రాంత వారికి అంటే పర్ డేకి 33.30 రూపాయలు అని చెప్పారు. ఇంటూ 30 చేస్తే 1000 వచ్చేసి చూడండి, మనం ఇంకా డెప్త్గా అండి, డే నుంచి వెళ్ళాము, డే నుంచి మంత్ వరకు వెళ్ళాము. ఓకేనా, ఈ దీన్నే మనము ఫ్యామిలీ అంటే 5 మెంబర్స్, ఫ్యామిలీ అంటే 5 మెంబర్స్, ఇంటూ 5 చేస్తే ఒక కుటుంబానికి వచ్చేస్తుంది, దీని ఇంటూ 5 చేస్తే ఒక కుటుంబం వస్తుంది. ఇంటూ 5 సింపుల్గా ఇంటూ 5 అంటే 5000 రూపీస్, అంటే పట్టణ ప్రాంతాలలో 5 సభ్యులు కలిగిన కుటుంబం యొక్క మంత్లీ పర్కాపిట కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ 5000గా ఉంటుందని చెప్పచ్చు. ఇక ఇలాగండి, అంటే మనం ఇక్కడ ఏబీ 2 రైట్ అండి, ఇలా మనం టెక్నికల్ థింగ్స్ కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది జనరల్గా ఎంపీసీఈ అనేది తీసుకుంటారు, దానికంటే తక్కువ ఖర్చు చేస్తే వాటిని బీపీఎల్ అంటే. సపోజ్కి చూడండి, ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ 816 రూపాయలు గ్రామీణ ప్రాంత వాసులకి, దీని పేరు పిఎల్, పావర్టీ లైన్ అండి. 816 కంటే తక్కువ ఖర్చు చేస్తే వాళ్ళని బీపీఎల్ పీపుల్ అంటారు, బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అంటారు. అదే అర్బన్ వాడైతే 1000 తీసుకుంటారు, 1000 కంటే తక్కువ ఖర్చు చేస్తే అతన్ని బీపీఎల్ పీపుల్గా పరిగణించడం జరుగుతుంది. ఇలా దిస్ వన్ ఇస్ కాల్డ్ పావర్టీ లైన్ అన్నమాట. సో బిలో పావర్టీ లైన్ ఉంటుంది, అబోవ్ పావర్టీ లైన్ ఉంటుంది. అబోవ్ పావర్టీ అంటే వీరికి అన్ని అవసరాలు తీరుతాయి, తీరినాక కూడా వాడు పేదవాడు కనబడతారు, అంటే ఇందాక చెప్పిన సాపేక్ష పేదరికం కనిపిస్తుంది. మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి సురేష్ టెండూల్కర్ కమిటీ సంబంధించి క్రింది వాణిలో సరైనది. నేను మ్యాక్సిమం ఈ టాపిక్ మొత్తంలో అన్ని సరైనవి ఇచ్చాను. నెక్స్ట్ దాంట్లో సరివి కానివి కూడా ఇస్తాను, స్టేట్మెంట్స్ కూడా ఇస్తాను, అసెషన్ రీజన్స్ కూడా ఇస్తాను. ఓకేనా, అన్ని వన్ బై వన్ మనం ప్లాన్ చేద్దామండి. ఇక్కడ ఈ కమిటీని 2005లో ఏర్పాటు చేశారు, రైట్? ఈ కమిటీ నివేదిక 2009లో సబ్మిట్ చేసింది, రైట్? యూఆర్కిపికి బదులుగా ఎంఆర్పి మిక్సీ రీకాల్ పద్ధతిని పేదరికాన్ని లెక్కించేందుకు అనుసరించాలని రికమెండ్ చేశారు. 3 రైట్ అండి, ఇతను ఇచ్చిన 3 రైట్, ఏబీసీ 3 5 అన్ని రైట్, ఏబీసీ 3 రైట్. ఇక్కడ యూఆర్పి మధ్య అంటే యూనిఫామ్ రికాల్ పీరియడ్ అండి, యూఆర్పి యూనిఫామ్ రికాల్ పీరియడ్. దీన్ని మనం ప్రొఫెసర్ లక్కడవాలా ఫార్ములా ఇదేనే మన భారతదేశంలో నిరంతర ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేశారు, నిరంతర ప్రణాళికను ఇంప్లిమెంట్ చేశారు. వీటినే మనం జనతా ప్రణాళికలు అని పిలుస్తుంటాం, జనతా ప్రణాళికలు. ఓకేనా, ఇలా లక్కడవాలా ఫార్ములా. అదేవిధంగా ఎంఆర్పిని రికమెండ్ చేసింది సురేష్ టెండూల్కర్ అండి, సురేష్ టెండూల్కర్. ఆ తర్వాత రంగరాజన్ కమిటీ వేస్తే రంగరాజన్ కమిటీ ఎంఎంఆర్పిని రికమెండ్ చేసింది, ఎంఎంఆర్పి మోడిఫైడ్ మిక్స్డ్ రికాల్ పీరియడ్. మీకు 3 వచ్చేసి ఒకటే 3 వచ్చినవి, యూఆర్పి పీరియడ్, యూఆర్పి అంటే లక్కడవాలా ఫార్ములా, ఎంఆర్పి సురేష్ టెండూల్కర్, ఎంఎంఆర్పి రంగరాజన్. ఇంకా నీకు ఎగ్జామ్లో ఎక్కడ మిస్ అవుతుంది, ఎక్కడ మిస్ అవ్వదు, 3 అడిగినా మీరు ఆన్సర్ చేయొచ్చును. తిరిగి డెఫినేషన్ ఉంటే మా డెఫినేషన్ నేర్చుకోవాలి. యూఆర్పి మెథడ్కి, ఎంఆర్పి మెథడ్కి, ఎంఎంఆర్పి మెథడ్కి మధ్య గల వ్యత్యాసాలు నేర్చుకోవాలి. అలా మనం రెగ్యులర్ క్లాస్లో ఏమైనా డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. ఇలా చేసినప్పుడు అభ్యర్థికి మాక్సిమం ఇంకా మిస్ అయ్యే ఛాన్సెస్ నాకు తెలిసి ఉండవు. బట్ మీరు ఏంటంటే ఈ ఒక్కొక్క వీడియోను 1-3 సార్లు వినాలి అండి, కనీసం నా అడ్వైస్ మాత్రం 3 టైమ్స్ వినండి మీకు, ఎందుకంటే ఇది వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి. మీరు 1 ఇయర్లో ఈ వీడియోని కనీసం 3 సార్లు వినండి, క్వశ్చన్ పేపర్ 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. నేను ఇచ్చే మొత్తం 2500 క్వశ్చన్స్ అంటే ఇంకా ఇస్తాను నేనైతే. ఇప్పుడు టెంటేటివ్గా నేను 2500 బిట్స్ అని నేను మీకు ఇస్తున్నాను, 2500 బిట్లు ఇస్తానని నేను మీకు ఒక అప్రాక్సిమేట్గా అట్లా అంచనా వేశాను. నాకు తెలిసి ఇంకొన్ని బిట్స్ పెరగవచ్చు, అంటే ఒక 500 వరకు ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు కంప్లీట్గా ఎకనామిక్ సర్వే కంప్లీట్గా అండ్ ఎకనామిక్ బడ్జెట్ కంప్లీట్గా నేను మీకు సపరేట్గా ఇస్తాను. ఇవి కాకుండా బిసైడ్స్ ఆఫ్ దీస్ ఇంకా నేను మళ్ళీ కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ సర్వే మీద, బడ్జెట్ మీద, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్గా అవి ఇస్తాను. ఇక్కడ కూడా మనకు బడ్జెట్ సర్వే ఇందులో కొన్ని క్వశ్చన్స్ రెడీ చేశాను,
ప్లస్ కొన్ని స్పెషల్గా బడ్జెట్ సర్వే మీద నేను మీకు క్వశ్చన్స్ ఇస్తాను. ఈ 2500 కేవలం మీకు చెప్పడం కోసం ఇచ్చిన బిట్సే తప్ప ఇంకా నాకు తెలిసి ఒక 500 బిట్స్ పెరుగుతాయి. అవన్నీ మీరు అవన్నీ సంబంధించి సుమారు ఒక 200 బిట్స్ అని నేను మాటిస్తున్నాను, అంతకన్నా ఇంకా పెరగవచ్చు. ఇవన్నీ కూడా మన కోర్సులో అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ మీకు మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్లో అందుబాటులో ఉంటాయి. ముందు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో రెగ్యులర్గా మనం ఫ్రీ కంటెంట్ కూడా ఇస్తున్నాం. ఫ్రీ కంటెంట్, ఫ్రీ టెస్ట్లు, డైలీ ఒక 10 క్వశ్చన్లు మీకు అందిస్తున్నాము. మన యొక్క టెస్ట్ సిరీస్ శాంపిల్ కూడా మీరు అందులో చూడొచ్చు అనమాట. మన టెస్ట్ ఎలా ఉంటాయనే చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనకు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎకానమీకి ఈ ట్రెండ్లో ఈ వెర్షన్లో మీకు క్వశ్చన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎక్కడా లేదు. అండ్ ఇలాంటి వీడియో అనాలిసిస్ కూడా మీకు ఎక్కడా లేదు. సో ఇది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మరియు ఇది ఉపయోగించుకొని మీరు కంప్లీట్గా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ.